సంక్రాంతి వచ్చింది, శరతాలు తెచ్చింది, పల్లె పడుచుదనం సంక్రాంతి శోభలోనే చూడాలి. భోగ భాగ్యాలను భోగి కొత్త తరాన్ని ఆహ్వానిస్తే పాడి పంటల సౌభాగ్యాన్ని సంక్రాంతి కానుకలు అందిస్తాయి. పట్టు పరికింలో పడుచుల పండగ అందాలు, ప్రతి సన్నివేశంలోనూ నూతనత్వం కనిపించే పండగే సంక్రాంతి. రైతులకు సంక్రాంతి వస్తే సంబరాలు అంబరన్నంటుతాయి. ఋతువుల్లో మంచి ఆరోగ్యాన్ని పెంచే ఉత్తరాయ పుణ్యకాల సమయంలో వచ్చే ఈ పండగ సకల శుభాన్ని పెంచే వేదిక. సంక్రాంతి లేదా సంక్రమణం, సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా ఉత్తరాశలోకి ప్రవేశించడం, దీనినే సంక్రాంతి అంటారు. రైతులు చెమిరొచ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండగ వస్తుంది కాబట్టి రైతుల పండగగా దీన్ని అభివర్ణిస్తారు. సంక్రాంతి ఈ పండగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు. సంక్రాంతి సంబరాలకు అసలు సిసలైన చిరునామ పల్లెటూర్లు. బతుకుదూరపు సుదూర ప్రాంతాలకు వెళ్లినా పండుగ కోసం సొంతూర్లకు వెతుకుంటూ రావడం ఆనవాయితీ. చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకునే తెలుగింటి అపురూపమైన పండుగ సంక్రాంతి. భోగి మంటలు, రంగమల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, నోరూరించే పిండి మంటలు, గాథ నిండా ధాన్యం గింజలు, పొలం గట్లపై చిన్ననాటి స్మృతులు, ఇలాంటన్నింటినీ సంక్రాంతి తెచ్చేసింది. ఇక తనలో పాటు ఎన్నో మధుర జ్ఞాపకాలను వేసుకుంటూ తెలుగు వాకిళ్లలో సంబరాలు చేస్తుంది. టీఎస్ 24 చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.